మా ఫ్యామిలీ ఓట్లన్నీ మా చుట్టాలు మా ఫ్రెండ్స్ మొత్తం ఓట్లు మొత్తం ఆయన చేస్తాం. మళ్ళా ఎలక్షన్ కూడా ఆయనే ఉండాలి. యూనియన్ కూడా పెట్టిస్తాం. అది యూనియన్ అందరూ హ్యాపీ సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఫ్యామిలీస్ కానీ అందరూ కార్మికులు అందరూ హ్యాపీగా ఉన్నారు. మా ఫాదర్స్ మదర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంలో ఇలాంటి లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు చేసిందే లేదు. మా ఆర్టీసీ బస్సులు మొత్తం వాడుకున్నాడు. ఏంటి డబ్బులు ఇచ్చాడో లేదో కూడా తెలియదు. ఎంత వచ్చినా కూడా తెలియదు. ఏంటి ఆర్టీసీ బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వాడుకోవడం తప్ప ఏంటి ఆర్టీసీని వాడుకోవడం తప్ప మాకు మాత్రం చేసిందే లేదు. మాకు మాత్రం చేసిందే లేదు ఆర్టీసీ వాళ్ళకి. అది మాత్రం అవసరం కార్మికులకు మాకు చేసిందే లేదు. హ్యాపీ మాట్లాడండి. ఈసారి మాత్రం జగన్ గారికి ఓట్లు ఈసారి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఓట్లు ఇంకా డెఫినెట్ గా ఆయన గారు గెలవాల్సిందే. ఈసారి ఓట్లు మొత్తం ఆర్టీసీ వాళ్ళు మొత్తం రుణపడి ఉంటాం. అది ఫ్యామిలీ పరంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. స్వాగతిస్తున్నాం అంతా హ్యాపీ. కాకపోతే 60 సంవత్సరాలు అనేది డ్రైవర్ చేయలేడు. ఆఫీసర్లకే అది లబ్ధి. ఆఫీసర్లకే అది లబ్ధి అన్నమాట. డ్రైవర్లు చేయలేము. ఏంటి చేయాలనుకుంటే ఓపిక ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. కానీ అయినా ఈ ట్రాఫిక్ సమస్యను బట్టి అసలు 60 వేలు అంటే చేయలేము. 58 అట్లా ఉంచితే హ్యాపీ. అది విలీనం అంటారా? విలీనం ఎప్పటి నుంచి అంటున్నారు కాబట్టి వాళ్ళు జీవో పాస్ చేస్తే విధి విధానాలు ఖరారు అవుతాయి కదా. దాన్ని బట్టి ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ అంతా ఎస్ఆర్బిఎస్ ఒకటి పిఎఫ్ నుంచి ఒకటి 4000 వస్తున్నాయి. కనీసం 5000 కూడా రావట్లే లేవు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి. వాళ్ళకు కూడా కొంత లబ్ధి చేకూర్చేటట్టు చేస్తే సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఏంటి చాలా ఇదిగా బాగుంటుంది. అంతే మళ్ళీ ఆయన్నే కొద్దిగా కొనసాగిస్తారు కూడా. రిటైర్డ్ అయిన వాళ్ళు ఇప్పుడు 5000 వస్తున్నాయి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి. వాళ్ళకు కూడా కొద్ది ఊరట అనేది కొద్ది కల్పిస్తే అంత హ్యాపీగా బాగుంటుంది. ఏంటి మేమందరం కార్మికులు బాగా స్వాగతిస్తున్నాము. హ్యాపీ. ఇవాళ జీవో విడుదల బట్టి మొత్తం విధి విధానాలు ఖరారు చేస్తే దాన్ని బట్టి మేము ఇంకా హ్యాపీగా ఇదే సూచన ఉంటుంది. ఇక దేని ఏం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇంత జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ఉన్నప్పుడే అప్పుడు బొత్స సత్యనారాయణ రావణమేశ్వరు ఆయన ఉన్నప్పుడే వేశారు విలీనం కమిటీ అనేది వేశారు. దాన్ని అడుగుని తొక్కేశారు. ఇక ఏ కార్మిక సంఘాలు ఉన్నాయి కదా ఆ కార్మిక సంఘాలు తొక్కని ఇంకా వేరే వాళ్ళు తొక్కని ఏదైనా కింద తొక్కేశారు. ఈయన ఏంటంటే పాదయాత్రలో మీకంటూ నేను ఉన్నానని ఏంటి మా కార్మికులకి మంచి ఇది కల్పించాడు. దాన్ని మేము ఒమ్ము చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికులు ఆర్టీసీని విలీనం చేస్తారని చెప్పేసి ఇట్లా అందరూ ఓట్లు వేయడం జరిగింది. ఆయన్ని సీఎంగా ఎన్నుకోవడం జరిగింది అన్నమాట. దాన్ని ఆయన కూడా ఒమ్ము చేయకుండా మమ్మల్ని ఏంటి ఇదిగా చేస్తారని చెప్పేసి ఇంకా బాగా బలోపేతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సంతోషకరం. కార్మికులకి ఎప్పటి నుంచో జరగాల్సిన న్యాయం ఈరోజు జరిగిందని సంతోషపడుతున్నాం. 52000 మంది కుటుంబాలు చాలా జీవనాధారంతో బతుకుతాయని ఆలోచిస్తున్నాం. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. పట్టలేని ఆనందం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి చూస్తున్నాం. ఇది ఇప్పుడు నెరవేరింది. పట్టలేని ఆనందం జగన్మోహన్ రెడ్డి వలన ఇచ్చిన మాట నెరవేర్చాడు. ప్రజాయాత్రలో ఇచ్చిన మాట నెరవేర్చాడు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆర్టీసీని చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరం సంతోషంగా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఉండగానే చేశారు కాబట్టి మేము దాని గురించి ఆనందపడతాం. గత ప్రభుత్వంలో చేస్తామన్నారు కానీ గత టైం తీసుకున్నారు అవలా. మా 30 సంవత్సరాలకు కొరిక నెరవేరుంది అనుకుంటున్నాను. గత 10 కాళ్ళ నుంచి పోటాడుతూనే ఉన్నాము. ఏకీ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు. ఏ క్లాస్ ఉండదు. ఇక్కడ నుంచి బాధ్యత ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉద్యోగం చేస్తారు. గత ప్రభుత్వం అంటే ఆర్టీసీ మనగడు ఉండేది కాదు. ఇప్పుడు ధీమాగా ఆర్టీసీ అనేది నిలబడద్దు. కట్టబడదాం. దీన్ని ఇంకా పైకి తీసుకొద్దాం అని ఆశతో గట్టిగా పనిచేద్దామని ఆశ. మామూలుగా కాదు నాన్న, ఇంతవరకు పిల్లలు ఎడ్యుకేషన్ కట్టాలంటే ఆ లోన్ పెట్ట ఈ లోన్ పెట్ట ఇక్కడ వడ్డీ తీసుకొని అక్కడ వడ్డీ తీసుకోను. ఇవాళ తృప్తిగా ఉంది. గవర్నమెంట్లో విలీనమైంది. మా ఒక ప్రజాదరణగా జనం కూడా బాగా లైక్ చేస్తారు. జనాన్ని కూడా మేము అలాగే లైక్ చేద్దామని ఆలోచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.